जेपी नैन न्यूज की स्वागत नेनु मी सतीश मुद्राज नारायणपेट जिल्लालोनी विविध मंडलाल्लो प्रभुत्व पाठशालल्लो पनिचेस्तुन्न मध्याह्न भोजन कार्मिकुल पेंडिंग्लो उन्न वंट बिल्लुलु वेंटने चेल्लिंचालंटू एटीयूसी आध्वर्यंलో पी वेंकटेश अध्यक्षतन कलेक्टर कार्यालयं मुंदु कार्मिकुलु धर्ना चेपट्टारु। ई सदर्भंगा एटीयूसी नारायणपेट जिल्ला प्रधान कार्यदर्शि कुंडन मात्लाडुतू ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులకు సకాలంలో బిల్లులను చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు। మధ్యాహ్న భోజనాల బిల్లులు సక్రమంగా రాక కార్మికులు ఆపులు చేసి పాఠశాలలో విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నారని ఆయన తెలిపారు। చేస్తా ఉన్నావు, దౌర్జన్యాలు చేపిస్తా ఉన్నావు, ఏమైనా మాట్లాడడానికి పోరాటాలు చేయడానికి హైదరాబాద్ తగ్గిపోతా ఉంటే అధికారుల దగ్గర అడగడానికి పోతా ఉంటే అక్కడ మంది అరెస్టులు చేపించి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నావు, ఇదేనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక తెలంగాణ పరిపాలన అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ఏఐటీసీగా ప్రశ్నిస్తా ఉన్నాను। రోజు ఈ రకమైనటువంటి పరిపాలన ఎక్కడ పడతా ఉన్నది, రేపు ఎన్నికలు వస్తా ఉన్నాయి, రకరకాల జిమ్మికులు చేస్తూ ఉన్నారు మీరు, ఆ జిమ్మికులు ఏవి కూడా ఈ తెలంగాణ ప్రజల పోరాట పటిమ ముందు నేను ఆ జిమ్మికులు పారవని చెప్పేసి నేను ఈ సందర్భంగా కేసీఆర్ గారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం। ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవితక్క వీరందరూ కూడా ఒక కుటుంబ పరిపాలన చేసుకుంటూ దొరల పాలన తీసుకొని వచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు। ఈ దొరల పాలనకు చర్మగీతం పాడాల్సినటువంటి అవసరం ఉన్నది, కులాల మధ్య కుంపటి పెడతారు, రాజకీయాలను విభజిస్తారు, అదే రకంగా అనేక పార్టీల మధ్య వైరాలు పెట్టించి తగాదాలు పెట్టించి వెనకటి కాలంలో భూస్వామ్య కాలంలో నైజాముల కాలంలో ఎట్లయితే భూస్వాములు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదలు రైతులు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక దగ్గర కలిసిమెలిసుంటే ఆ కుటుంబాలను విడదీసి వారి పెత్తనాన్ని ఎట్లయితే కొనసాగిస్తున్నారో ఈ కేసీఆర్ ప్రభుత్వం కూడా అన్ని వర్గాలని అన్ని రంగాలని అందరినీ కూడా విభజించు పాలించలే బ్రిటిష్ పరిపాలనను గుర్తుకు తెచ్చే పరిస్థితి ఉన్నది। కాబట్టి సోదరులారా సోదరి మండలారా మనం ఒక్కరమైనా ఇద్దరమైనా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలి, మన హక్కుల కొరకు అనుకూలంగా పోరాటం చేయాలి, మన హక్కులు సాధించుకునే వరకు రాజీలేని పోరాటం 103 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఏఐటీసీ సంఘము ఈరోజు భారతదేశంలో అనేక మిలిటెన్సీ అనేక రాటు జరిగిన పోరాటాలను నిర్మించినటువంటి సంఘం మన ఏఐటీసీ ఎక్కడ కూడా రాజీ లేకుండా 103 సంవత్సరాల క్రితం ఆ రోజు లాలా లజపత్ రాయ్ స్వతంత్ర సమర యోధుడు అదే రకంగా నేతాజీ సుభాష్ చంద్రబోసు పండిట్లాల్ జవహర్లాల్ నెహ్రూ లాంటి నాయకులందరూ కూడా నాయకత్వం వహించి ఈ రోజు దాకా సజీవంగా మన ముందుంచినటువంటి సంఘము సంఖ్య చిన్నదా కావచ్చు, నారాయణపేట జిల్లాలో మధ్యాహ్న భోజన పథక కార్మికులది, కానీ ఈ సంఖ్య నిరంతరం పెరుగుతుంది, అమ్మలక్కల అందరూ మీరు మేము అందరం కష్టపడి మరింత మందిని సమీకరించుకొని ఈ నారాయణపేట జిల్లా కేంద్రంలో దద్దరిల్లే పద్ధతుల్లో ఈ కలెక్టర్ గారికి కానీ ఈఓ గారికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెవులు చెమ్మగిల్లేలా అదే రకంగా గుండె నవ్విల పద్ధతుల్లో మన హక్కుల సాధన కొరకు అనేక పోరాటాలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది। ఏఐటీసీ ఆధ్వర్యంలో మన వెంకటేష్ అన్న గారు అనేక పోరాటాలు చేస్తూ ఉన్నారు, మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ఒక భరోసా ఒక అండదండగా నిలబడతా ఉన్నాడు, మన నాయకులు బాగా కష్టపడతా ఉన్నా కానీ ఈ కొత్త బలహీనతతో సంఖ్యల రీత్యా కొన్ని తక్కువైనా కూడా కానీ ఈ ప్రభుత్వాన్ని మనం నిలబెడతా ఉన్నాం। గతంలో అనేక సార్లు ఈఓ ఆఫీస్ ముందర, కలెక్టర్ ఆఫీస్ ముందర, ఎంఆర్ఓ ఆఫీస్ ముందర, ఎంపీడీఓ కార్యాలయాల ముందు, ఎంఈఓ కార్యాలయాల ముందు మనకు సంబంధించిన అనేక పోరాట రూపంలో నిరసన వ్యక్తం చేస్తే చాలా సార్లు ధర్నా చేస్తే తప్ప మనకు ముందుకు రాలేదు। ధర్నా వెంకటేష్ గారు ధర్నా చేయకపోతే రేఖమ్మ లక్ష్మమ్మ వీళ్ళెవరు ధర్నా చేయకపోతే అమ్మలక్కల్ని కూడబెట్టకపోతే వీళ్ళు బిల్లులు వేసే పరిస్థితి లేదు। ఈ రకంగా జిల్లాలో కూడా అధికారులు డీఓ గారు వెంకటేష్ గారు చెప్పారు ఇందాక 2 నెలలకోసారి 3 నెలలకోసారి డీఓలు మారుతూ ఉంటారు, ఇట్లా మారడం వల్ల జిల్లాలో వదిలే కొన జిల్లా మనది, ఇక్కడ కర్ణాటక బోర్డర్ జిల్లా, వెనుకబడిన జిల్లా, చిన్న జిల్లా సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। అదే రకంగా ఈ పెండింగ్ బిల్లులు అదే రకంగా గుర్తింపు కార్డులు ఈఎస్ఐ కార్డులు పిఎఫ్ అంతా కూడా కట్ చేసి సమగ్రమైన పద్ధతుల్లో మధ్యాహ్న భోజన పథక కార్మికులకు భరోసా ఇవ్వాలని చెప్పేసి ఏఐటీసీ నారాయణపేట జిల్లా సమితిగా మేమందరం డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులు వెంకటేష్ గారికి, రేఖమ్మ గారికి, లక్ష్మమ్మ గారికి, ఇంకా సోదరి మండలకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను।